వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్ నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలు కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ. ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని. బీసీలకి సాధికారత ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది, మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా వడ్డర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ, రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డర కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డర కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి, ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి సిబిఐని ఉసుగెలుపుతున్నాడని చెప్పి, ఈడీని ఉసుగెలుపుతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమనాభూతులు తిట్టాడు. అది మతత్వ పార్టీ అని చెప్పాడు. మోడీ గారు ముస్లింస్ ఓతకోత కోసాడు అని చెప్పాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల అల్లర్లో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటి వారాలు తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అడుక్కు తినేవాళ్ళగా అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు. ఎందుకు ఓడించాలరా బాబు అంటే విధ్వంసం అయిపోయింది అంటాడు. ఏం విధ్వంసం అయింది?
పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు ఇవ్వడం విధ్వంసం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పటం విధ్వంసం అయిందా? ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను, మీ కుటుంబాలకు మంచి చేశాను, మీ ప్రాంతాలకి మంచి చేశాను అని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను, మళ్ళీ నా 14 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను, నాకు ఓటు వేయండి లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ చూసేయండి, మోడీ గారిని చూసేయండి, పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి ఆవిడ చెబుతోంది కాబట్టి, లేకపోతే ఎదురు ఉన్నటువంటి బీజేపీ వదినమ్మని చూసేయండి, లేకపోతే నా ఉత్తిపుత్రుడు పనికి మాలి దొద్దమ్మ పప్పుగడిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే, మీ ప్రాంతాలకు మంచి జరుగుతుందని భావిస్తే, మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకోసం 125 సార్లు బటన్లోకి 257,000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కెళ్ళి 2 బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రం వాన కూడా పడదు. నిష్ట దరిద్రం అన్నమాట దరిద్రుడు తాండవించినట్టు ఉంటుంది. ఈ నిష్ట దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు? మా రామోజీరావు, మా రామోజీరావు అని అక్కడ ఒక బెల్లి డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీని సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు వాడు. ఒకడు ముసలి నక్క 91 ఏళ్ళు ఉంటాయి. ఇంకోడు ఏబిఎన్ రాధాకృష్ణ, 4 బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు. ఇంకోటి 0.5 టీవీ 5 ఒకటి ఛానల్ ఉంది. బీఆర్ నాయుడు, మా పప్పుగాడు, వీళ్ళంతా ఎవరు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వలన. అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, శ్రీలంక అయిపోద్ది అని చెబుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఓడి ఒకటి ఇస్తే నేను 3 ఇస్తానంటాడు. 3 ఇవ్వడం 1 ఇవ్వడం పూర్తిగా బండి 0 ఇస్తాడు. అసలు స్కూల్సే తీసేస్తాడు, నారాయణ చైతన్య వాళ్ళకి పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్.